ఇప్పుడు మనం రెండు భిన్నాలను ఎలా కలపాలో చూద్దాం. నేను ఒక వృత్తాన్ని 8 సమాన భాగాలుగా చేశాను. అందులో ఒక భాగాన్ని షేడ్ చేశాను. ఇప్పుడు అదే వృత్తంలో 4 భాగాలను షేడ్ చేశాను. ఈ రెండిటిని కలిపితే నాకు 5 భాగాలను షేడ్ చేసి ఉన్న వృత్తం వస్తుంది. మొదటి వృత్తాన్ని 1/8తో పోల్చొచ్చు. అలాగే రెండవ వృత్తం 4/8తో సమానం. మూడవ వృత్తం 5/8తో సమానం. కాబట్టి 1/8 మరియు 4/8ని కలిపితే 5/8 వస్తుంది అని మనం చెప్పొచ్చు. ఇప్పుడు మనం ఇంకొన్ని ఉదాహరణలు చూద్దాం. 2/3కి 5/6ని ఎలా కూడించాలో చూద్దాం. ఇది చేయడానికి మనం రెండు భిన్నాలలో హారాలని సమానం చేసుకోవాలి. రెండవ భిన్నం యొక్క హారం 6, మొదటి భిన్నం యొక్క హారం 3. 6 అనేది 3 యొక్క బహుళం కాబట్టి నేను 2/3ని 2/2తో గుణిస్తాను. అప్పుడు అది 4/6 అవుతుంది. ఇలా చేయడం ద్వారా రెండు భిన్నాలలో హారం సమానం చేసుకున్నాము. ఇప్పుడు నేను 2/3 + 5/6ని 4/6 + 5/6గా రాసుకోవచ్చు. రెండు భిన్నాల యొక్క హారం సమానమే కాబట్టి నేను ఆ రెండిటి యొక్క లవాలని కలుపుతాను. ఇప్పుడు అది 4 + 5/6లా అవుతుంది, అంటే 9/6 అన్నమాట. ఇప్పుడు ఇంకొక ఉదాహరణ చూద్దాం. 2/3 + 3/4 ఎంతో కనుక్కుందాం. అది చేయడానికి నేను రెండిటి హారాలని సమానం చేసుకోవాలి. కాబట్టి నేను 2/3ని 4/4తో గుణిస్తాను. అలాగే 3/4ని 3/3తో గుణిస్తాను. ఇలా చేయడం ద్వారా నేను రెండిటి హారాలను సమానం చేసుకున్నాను. ఇప్పుడు రెండిటి హారాల యొక్క విలువ 12. కాబట్టి నేను 2/3 + 3/4 = 2/3 × 4/4 + 3/4 × 3/3 అని చెప్పొచ్చు. దీన్నే 8/12 + 9/12 అని నేను రాసుకోవచ్చు. ఇప్పుడు రెండిటి యొక్క హారం సమానం కాబట్టి నేను రెండిటి యొక్క లవాలని కలుపుతాను, అంటే అది 8 + 9/12 అవుతుంది. కాబట్టి నా జవాబు 17/12. ఒక భిన్నానికి వ్యుత్క్రమం అంటే ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. దీన్నే ఇంగ్లీష్లో రెసిప్రోకల్ ఆఫ్ ఎ ఫ్రాక్షన్ అని అంటారు. ఉదాహరణకి x/y అనే ఒక భిన్నాన్ని తీసుకోండి. y/x అనే భిన్నం ఈ భిన్నానికి వ్యుత్క్రమం అవుతుంది, అంటే లవాన్ని హారాన్ని ఒకదాని చోట ఒకటి మారిస్తే దాని వ్యుత్క్రమం వస్తుంది. మీరు చూసినట్లయితే x/yని y/xతో గుణిస్తే 1 వస్తుంది. కాబట్టి ఒక భిన్నాన్ని దాని వ్యుత్క్రమంతో గుణిస్తే 1 వస్తుంది. ఒక క్రమ భిన్నం యొక్క వ్యుత్క్రమం అపక్రమ భిన్నం అవుతుంది. అలాగే ఒక అపక్రమ భిన్నం యొక్క వ్యుత్క్రమం క్రమ భిన్నం అవుతుంది. ఉదాహరణకి 2/3ని తీసుకోండి. ఇది ఒక క్రమ భిన్నం. దీని వ్యుత్క్రమం 3/2. ఇది ఒక అపక్రమ భిన్నం. అలాగే 5/4ని తీసుకోండి. ఇది ఒక అపక్రమ భిన్నం. దీని వ్యుత్క్రమం 4/5. ఇది ఒక క్రమ భిన్నం. ఇప్పుడు మనం అకరణీయ సంఖ్యల గురించి కాస్త తెలుసుకుందాం. దీన్నే ఇంగ్లీష్లో రేషనల్ నెంబర్స్ అని అంటారు. ఇది ఒక సంఖ్యాజాతి. ఈ సంఖ్యాజాతిలో పూర్ణ సంఖ్యలన్నీ ఉంటాయి. పూర్ణ సంఖ్యలతో పాటు భిన్నాలు కూడా ఉంటాయి.
ఆ భిన్నాల విలువ సున్నా కంటే ఎక్కువ అయ్యుండొచ్చు, తక్కువ కూడా అయ్యుండొచ్చు. సాధారణంగా ఒక అకరణీయ సంఖ్య పి బై క్యూ రూపంలో ఉంటుంది. ఇక్కడ పి మరియు క్యూ రెండూ పూర్ణ సంఖ్యలే. ఇంకా క్యూ యొక్క విలువ సున్నా అవ్వకూడదు, ఎందుకంటే క్యూ యొక్క విలువ సున్నా అయితే అది అర్థవంతం కాదు కాబట్టి. ఇప్పుడు మనం కొన్ని అకరణీయ సంఖ్యలను చూద్దాం. 7/8, 11/5, -4/2, 4/1. ఇది కూడా అకరణీయ సంఖ్య, ఇది పూర్ణ సంఖ్య కూడా. -1/-5. ఈ భిన్నం యొక్క విలువ 1/5తో సమానం, ఎందుకంటే ఈ భిన్నంలో లవాన్ని మరియు హారాన్ని -1తో గుణిస్తే అదే వస్తుంది కాబట్టి. ఇప్పుడు మనం అకరణీయ సంఖ్యలను సంఖ్యారేఖపై ఎలా గుర్తించాలో చూద్దాం. ఇది సంఖ్యారేఖ, దీని మీద మీకు అన్ని పూర్ణ సంఖ్యలే కనిపిస్తున్నాయి. పూర్ణ సంఖ్యలు కాని అకరణీయ సంఖ్యలు ఈ పూర్ణ సంఖ్యల మధ్యలో ఉంటాయి. ఉదాహరణకి 1/2 ఎక్కడ ఉంటుంది? 1/2 యొక్క విలువ సున్నా కంటే ఎక్కువ, కానీ అది 1 కంటే తక్కువ, కాబట్టి 1/2 ఆ రెంటి మధ్యలో ఉంటుంది. అలాగే -1/2 ఎక్కడ ఉంటుంది? -1/2 సున్నా కంటే తక్కువ, కానీ అది -1 కంటే ఎక్కువ, కాబట్టి అది ఆ రెండిటి మధ్యలో ఉంటుంది. అలాగే 11/3 ఎక్కడ ఉంటుంది? దాని విలువ 3.666, అది 3 కంటే ఎక్కువ, కానీ 4 కంటే తక్కువ, కాబట్టి 11/3 3 మరియు 4ల మధ్యలో ఉంటుంది. ఇదిగో ఇక్కడ. అలాగే -12/5 ఎక్కడ ఉంటుంది? దాని విలువ -2.4, అది -2 కంటే తక్కువ, కానీ -3 కంటే ఎక్కువ, కాబట్టి అది ఇక్కడ ఉంటుంది. ఈసారి సంఖ్యారేఖ మీద నేను పూర్ణ సంఖ్యలతో పాటు కొన్ని భిన్నాలను కూడా తీసుకున్నాను. సున్నా కంటే ఎక్కువ ఉండే అన్ని భిన్నాలను ధర్మాత్మక భిన్నాలు అని, సున్నా కంటే తక్కువగా ఉండే అన్ని భిన్నాలను ఋణాత్మక భిన్నాలు అని మనం అంటాము. ఈ సంఖ్యారేఖ మీద ఎడమ నుండి కుడివైపు వెళ్తున్నప్పుడు ఆ రేఖ మీద ఉన్న సంఖ్యల యొక్క విలువ పెరుగుతూ వస్తుంది. దీన్ని ఆరోహణ క్రమం అని అంటారు. అలాగే కుడి నుండి ఎడమవైపు వెళ్తున్నప్పుడు ఆ రేఖ మీద ఉన్న సంఖ్యల యొక్క విలువ తగ్గుతూ వస్తుంది. దీన్ని అవరోహణ క్రమం అని అంటారు. దీన్ని బట్టి కూడా మనం భిన్నాలని పోల్చొచ్చు. ఆ రేఖ మీద 4/3 3/4కి కుడివైపున ఉంది కాబట్టి 4/3 3/4 కంటే ఎక్కువ అని మనం చెప్పొచ్చు. అలాగే 3/4 2/4 కంటే ఎక్కువ అని మనం చెప్పొచ్చు. ఈ రెండిటిని బట్టి 4/3 2/4 కంటే ఎక్కువ అని మనం చెప్పొచ్చు. దీన్నే మనం సకర్మక రిలేషన్ అని అంటాము. అంటే ఇప్పుడు x > y మరియు y > z అయినప్పుడు x > z అని మనం చెప్పొచ్చు. ఇదే సకర్మక రిలేషన్. ఇప్పుడు అకరణీయ సంఖ్యల గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. పూర్ణ సంఖ్యా జాతి ఇందులో భాగం. అంటే అకరణీయ సంఖ్యలన్నిటినీ మీరు ఒక దగ్గర రాసినట్లయితే పూర్ణ సంఖ్యలన్నీ ఇందులో ఉంటాయి. అకరణీయ సంఖ్యల్లో ఉండే భిన్నాల యొక్క విలువ సున్నా కంటే ఎక్కువగా ఉండొచ్చు లేక తక్కువగా ఉండొచ్చు. వీటినే ధనాత్మక భిన్నాలు లేకపోతే ఋణాత్మక భిన్నాలు అని అంటారు.
ధనాత్మక భిన్నాలు అంటే సున్నా కంటే ఎక్కువగా ఉన్నవి. ఋణాత్మక భిన్నాలు అంటే సున్నా కంటే తక్కువగా ఉన్నవి. మీరు ఏ రెండు అకరణీయ సంఖ్యలను తీసుకున్నా కానీ ఆ రెండిటి మధ్యలో ఇంకొక అకరణీయ సంఖ్యను మనం రాసుకోవచ్చు. పూర్ణ సంఖ్యలలో ఇలా చేయలేము. ఉదాహరణకి 2 మరియు 3 మధ్యలో మనం ఇంకొక పూర్ణ సంఖ్యని రాసుకోలేము. కానీ అకరణీయ సంఖ్యలలో అలా కాదు. ఎంత దగ్గరగా ఉన్న 2 అకరణీయ సంఖ్యలను తీసుకున్నా కానీ ఆ రెండిటి మధ్యలో ఇంకొక అకరణీయ సంఖ్యను మనం రాసుకోవచ్చు. దీన్ని బట్టి మీరు ఆలోచించినట్లయితే మీరు ఇది చెప్పచ్చు ఏంటంటే, ప్రతి 2 అకరణీయ సంఖ్యల మధ్యలో అనంతమైనన్ని అకరణీయ సంఖ్యలు ఉంటాయి. ఇది ఎలా అనేది మీరు ఆలోచించండి. ధన్యవాదాలు.